श्री गणेश शारदा दत्तात्रेय सद्गुरु परब्रह्मणे नमो नमः। स्वधर्म प्रेक्षकुलकु नमस्कारम। चाला मंदी मा प्रेक्षकुलु श्रेयोभिलाषुलु मेसेजुलु पेडुतुन्नारु गुरुगारु अक्टोबर 14 सूर्य ग्रहण गुरिंची माकु कोन्नि संदेहालु उन्नायि। ई सूर्य ग्रहणं భారత దేశంలో కనిపిస్తుందా లేదా? ఈ 2023-2024 నుండి భారతదేశంలో మొత్తం 4 గ్రహణాలు. ఈ 4 గ్రహణాల్లో మనకు కనిపించని గ్రహణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఈ అక్టోబర్ నెలలో అక్టోబర్ 14వ తేదీ వచ్చేటువంటి సూర్య గ్రహణం అంటే శనివారం భాద్రపద అమావాస్య సూర్య గ్రహణం అనేటువంటిది మనకు కనిపించదు. కనిపించని గ్రహణానికి పాటించాల్సిన పని లేదు. అయితే కొంతమంది ఏం ప్రశ్నలు వేస్తున్నారు అంటే, ఆకాశంలోనైతే గ్రహణం పడుతోంది కదా, కాబట్టి గ్రహణం మనం ఎందుకు పట్టకూడదు? నిజమే, కానీ ఈ యావత్ భూమండలానికి సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఒకరే. ఒకే సూర్యుడు, ఒక చంద్రుడే. కానీ కాలమాన విషయానికి వచ్చినట్లయితే సూర్యోదయం అస్సాం అరుణాచల ప్రదేశ్లో వచ్చేటువంటి సూర్యోదయం, హైదరాబాద్లో జరిగేటువంటి సూర్యోదయానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. న్యూఢిల్లీకి కరీంనగర్కు సూర్యోదయానికి చాలా తేడా ఉంటుంది. పంచాంగంలో మీరు గమనించవచ్చు, భారతదేశంలోనే నగరాల మధ్య ఇంత డిఫరెన్స్ వస్తున్నప్పుడు ఇక ప్రపంచంలో వివిధ ఖండాల మధ్య, వివిధ దేశాల మధ్య ఎంత తేడా ఉంటుందనేటువంటిది చూడండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు సూర్యోదయం మన నివసిస్తున్నటువంటి నగరానికి ఏ సమయంలో అవుతోంది? చక్షురువై సత్యం, కనిపించేదే పాటించు. సూర్యోదయ విషయంలో అంటే ఇక్కడ కొన్ని తప్పకుండగా చూడాలి. గ్రహణం అనేటువంటిది కనిపించాలి. కనిపించని గ్రహణానికి పాటించాల్సిన పని లేదు. కాబట్టి అక్టోబర్ 14వ తేదీ భారతదేశంలో ఎవ్వరు కూడా పాటించాల్సిన పని లేదు. ఈ గ్రహణం అమెరికాలో కూడా, ముఖ్యంగా నార్త్ అమెరికాలో కొంత పార్ట్, సౌత్ అమెరికాలో కొంత పార్ట్, ఒరేగాన్ నుండి టెక్సాస్ మధ్యలో కొంత, మెక్సికో, పనామా, కొలంబియా, బ్రెజిల్, అలస్కా టు అర్జెంటీనా, సౌత్ అమెరికా, ఇక్కడ ఈ ప్రదేశాల్లో కూడా గ్రహణం అనేటువంటిది కనిపిస్తుంది. టొరంటో, ఒంటారియో, కెనడా సిటీ, అక్కడక్కడ కొంత ఈ గ్రహణం కనిపించేటువంటి అవకాశం ఉన్నది. సమయం ఎప్పుడు గురువుగారు అంటే, వారికి పొద్దున 11:55 నుంచి 2:25 మధ్యలో ఆ దేశాల్లో ఉన్నటువంటి వారికి. అందుకే ఇక్కడ ఒరేగాన్లోనైతే పీడిటీ టైం అంటారు, అలాగే టెక్సాస్ అమెరికన్ టైం ప్రకారంగా ఆయా దేశాలకు సంబంధించినటువంటి సమయాన్ని మీరు ఇంటర్నెట్లో, అంతర్జాలంలో పరిశోధనగా చూస్తే తెలుసుకోవచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి వారికి మాత్రము ఈ అక్టోబర్ 14వ తేదీ నాడు వచ్చేటువంటి గ్రహణముతో సంబంధము లేదు. ఈ గ్రహణం అనేటువంటిది ఆకాశంలో ఏర్పడుతోంది, కానీ భారతదేశంలో కనిపించటం లేదు. కాబట్టి కనిపించని గ్రహణానికి నియమాదులు లేవు. భాద్రపద అమావాస్య, పెత్తల అమావాస్య అంటారు, పెద్దల అమావాస్య అంటారు, మహాలయ అమావాస్య అంటారు. ఈ మహాలయ అమావాస్య రోజున మీరందరూ కూడా పితృదేవత ఆరాధన చేసుకోండి, పెద్దలకు బియ్యం ఇచ్చుకోండి, ఇంట్లో చేసుకోవలసినటువంటి కార్యక్రమాలన్నీ చేసుకోండి, అలాగే బతుకమ్మ చక్కగా నిర్వర్తించుకోండి. గ్రహణ సంబంధమైనటువంటి ఆలోచన
భారత దేశంలో ఉన్నటువంటి వారు చేయవలసిన పని లేదు. మరి ఈ నెలలో ఇంకొక గ్రహణం వస్తుంది, అక్టోబర్ 28 చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి వీడియో కూడా పెడుతున్నాను, అది కూడా మీరు చూడండి. దాంట్లో చంద్రగ్రహణం సమయము, భారతదేశంలో కనిపించే సమయము, దాని నియమాలు అన్నీ కూడా చక్కగా చెప్పడం జరిగింది. కాబట్టి అక్టోబర్ 14వ తేదీ నాడు వచ్చేటువంటి గ్రహణం గురించి ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి పని లేదు, ఆలోచించాల్సినటువంటి పని మాత్రం లేదు. అలాగే గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా చాలామంది భయపడేది ఇక్కడే, ఆకాశంలో మార్పు వస్తుంది కదా. లేదు, ఆకాశంలో మార్పు ఏమీ ఉండదు. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఇక్కడ కూడా ఒక విషయం చూస్తే, అక్కడ గ్రహణం ఏర్పడేటువంటి సమయానికి ఇక్కడ మనకు రాత్రి అవుతుంది. ఎందుకంటే అక్కడ సూర్యోదయానికి, అమెరికాలో సూర్యోదయం వచ్చినప్పుడు మనకి ఇక్కడ రాత్రి అవుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు అసలు ఇటువంటి ఆలోచనలే పెట్టుకోకండి, మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి. గర్భిణీ స్త్రీ నియమాదులు కూడా దీనికి వర్తించవు. కాబట్టి భయాన్ని విడిచిపెట్టండి. భయము లేకుండగా మహాలయ అమావాస్య రోజున మీ కార్యక్రమాలన్నీ కూడా పద్ధతిగా జరుపుకోండి, పెద్దలకు బియ్యం ఇచ్చుకోండి. అలాగే బతుకమ్మ, చక్కగా సద్దుల బతుకమ్మ అంటారు, బతుకమ్మ అమ్మవారిని ఆరాధన చెయ్యండి, చక్కగా ఉత్సవాదులు జరుపుకోండి. స్వస్తి.